పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా అంటే ఏం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వన్ మెన్ షో అని కానీ ఏదైనా సరే దట్ ఈస్ దట్ క్రెడిట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు బికాజ్ ఆయన నన్ను పోర్ట్రేట్ చేసిన విధానం వల్లే బేసికలీ నాకు ఆ స్కోప్ దొరికింది చేయడానికి సో డైరెక్టర్ గారు అండ్ ద హోల్ టీమ్ అలా నాకే బేసికల్లీ చూసుకుంటున్నప్పుడు ఐ మీన్ ఒక తెలియని ఆనందం వచ్చిందన్నమాట సో అది ఎంటైర్ టీమ్కే ఈ సక్సెస్ అంతా చెందుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరి టీమ్ అందరికి కూడా అండ్ గైనా లుక్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సో క్యూట్ యా అందరూ అంటే బ్రహ్మానందం గారు చేశారండి నాకు ఫోన్ ఫస్ట్ కాల్ పొద్దున్నే ఉదయమే చేశారు ఇంకా థియేటర్కి వెళ్ళక ముందే చేశారు చేసిన తర్వాత ఆల్ ది బెస్ట్ రా అని చెప్పానని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను నువ్వు మంచి సక్సెస్ కొట్టాలి అని చెప్పని అన్నారు అయిపోయింది థ్యాంక్ యూ సార్ అని చెప్పని అన్నాను నేను సంధ్యాల సినిమా చూసి రిటర్న్ వెళ్ళిపోతాను ఇంటికి వెళ్తుంటే మళ్ళీ కాల్ చేశారు సార్ సార్ చెప్పండి సార్ అని చెప్పానంటే అరే నేను మామూలుగా అంటే సినిమా రిపోర్ట్స్ అవన్నీ కూడా ఎక్కువ కనుక్కోవడాలు అలాంటివి చేయను కానీ నువ్వు ఎందుకో మన ఫ్యామిలీ కదా మీరందరూ జబర్దస్త్ అందరూ మన ఫ్యామిలీలాగా ఉంటారు కాబట్టి నేను వైజాగ్లోనే ఒకళ్ళకి ఫోన్ చేశాను రా ఫోన్ చేసి ఇలాగా కనుక్కున్నాను ఏంటి ఏంటి ఎలాగా ఎలా ఉంది మనోడి సినిమా అని చెప్పానంటే అంటే నేను చెప్తే ఆ మాట బాగోదు బట్ ఆయన చెప్పిన మాట ఎగ్జాక్ట్లీ ఏంటంటే రీసెంట్గా ఉన్న చిన్న సినిమాల్లోని ఇలాంటి కలెక్షన్స్ ఏ సినిమాకి రాలేదండి అంత మంచి కలెక్షన్స్ వచ్చినాయి అని చెప్పి సో బ్రహ్మానందం గారు లాంటి వ్యక్తి అంత గొప్ప మాట చెప్పినప్పుడు ఐ మీన్ నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి నేను ఇంటికి రా ఒకసారి ఇంటికి వస్తే కలుద్దామని చెప్పని అన్నారు సో ఆయన దగ్గరికి కూడా వెళ్ళాలి తర్వాత ఇంకా చాలామంది జానీ మాస్టర్ చేశారు జానీ మాస్టర్ చేసి డార్లింగ్ నాకు ఇలాగా ఫోన్లు వచ్చినాయి ఊరి నుంచి వాళ్ళే చేశారు చేస్తే నేను కనుక్కున్నాకే నీకు చెప్తున్నాను ఎగ్జాక్ట్ రిపోర్టు చాలా బాగుంది ఓపెనింగ్స్ వైజ్ నువ్వు ఎక్కడ కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా మంచి ఓపెనింగ్స్ మీ ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబ్యూటర్స్కి ఇచ్చావు ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నిన్ను ప్రేమించే వాళ్ళందరికి కూడా చాలా మంచి సినిమా అయ్యేలాగా చేశావు సో సూపర్ డార్లింగ్ అని ఇంకా నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలామంది చేశారు ఫస్ట్ కాల్ బ్రహ్మానందం గారి దగ్గర నుంచి రావడం నాకు చాలా చాలా కిక్నిచ్చింది అన్నమాట సో చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది